ఎక్స్పోజింగ్ చేయకుండా ఎక్స్పోజింగ్ చేయడం ఎలా? అనుపమ పరమేశ్వరం చూస్తే చెప్తుంది. మలయాళ కుట్ర అనుపమ ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్ అయిపోయింది. వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. యంగ్ హీరోలందరికీ ఫస్ట్ ఆప్షన్ అనుపమానే. తన టాలెంట్తో సినిమాకు ఆకర్షణ అయిపోతున్న అనుపమ హీరోయిన్గా తీసుకోవడానికి చాలామంది ఉత్సాహం చూపుతున్నారు. ఇప్పుడు నారాయణ రచించిన కృష్ణార్జునం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పుడు ఆ సినిమా ప్రమోషన్లో యాక్టివ్గా పాల్గొంటుందామె. నిజానికి ఈ బామ్మకి యూత్లో బోల్డంత క్రేజ్ ఉన్నా ఈ బ్యూటీ ఏ దశలోనూ అల్ట్రా మోడర్న్ గ్లామర్ చూపించే ప్రయత్నం చేయలేదు. అసలు చిన్సో అన్న మాటకే దూరంగా ఉంటుంది. సినిమాల్లో కూడా పక్కింటమ్మాయి మాదిరిగానే పద్ధతిగా కనిపిస్తుంది. తనకున్న ఇమేజ్తో కంటిన్యూ అయిపోతుంది తప్ప స్టార్ హీరోయిన్ అయ్యేందుకు ఎక్స్పోజింగ్ చేసే ప్రయత్నాలు ఎప్పుడూ చేయలేదు. అయితే ఎక్స్పోజింగ్ చేయదు కానీ కొంచెం మోడర్న్ డ్రెస్సుల్లో కనిపిస్తుంది. అనుపమ పరమేశ్వరం రీసెంట్గా వేసినటువంటి ఒక అల్ట్రా మోడర్న్ కాకపోయినా కాసింత మోడర్న్ డ్రెస్ చూస్తే హాటెస్ట్గా కనిపిస్తుంది. ఎక్స్పోజింగ్ ఏమాత్రం చేయకపోయినా, కొరచ దుస్తులు వేయకపోయినా తన అందాలతో ఊరించడానికి మాత్రం బాగానే ప్రాక్టీస్ చేస్తున్నట్టు కొత్తగా వచ్చినటువంటి ఒక ఫోటోషూట్ చూస్తే కనిపిస్తుంది. కింద బ్లాక్ లెగ్గిన్ వేసుకుని పైన ఒక ఎక్స్పోజింగ్ టాప్తో హాట్గా తన యథాందాలు కనిపించేలా కనిపిస్తున్న అనుపమ పరమేశ్వరన్ చాలా హాట్గా కనబడుతుంది. ఈ సినిమాతో అనుపమ స్టార్ హీరోయిన్ అవ్వాలని మీరు కోరుకుంటూ, నాని చేస్తున్నటువంటి సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటూ, ఆల్ ద బెస్ట్ అంటూ అనుపమకి నానికి కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. మీరు ఇచ్చేది చిన్న కామెంటే కావచ్చు కానీ ఆ సినిమా వాళ్ళు ప్రేక్షకులు తమ యొక్క మంచి గురించి ఇంత ఆలోచిస్తున్నారా అంటూ పొంగిపోతారు. అందుకే ప్రతి ఒక్కరు కామెంట్ రూపంలో వీడియో చూసి వెళ్ళిపోకుండా అనుపమకి నానికి మీ యొక్క శుభాకాంక్ష తెలియజేయండి. ఈ వారంలో రాబోతున్నటువంటి కృష్ణార్జున యుద్ధం హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది ఒక ప్రేక్షకుడిగా కూడా మీ యొక్క అభిప్రాయం తెలియజేస్తూ హిట్ లేదా ఫ్లాప్ అని కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, మీ విలువైన సూచనలను కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన తెలుగు టాకీస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలాంటి అద్భుతమైన ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు.